हाय फ्रेंड्स, लास्ट वीडियो लो चिन्नपिल्लालकु वैक्सीन एंदुकु वेस्तारु, ए वैक्सीन ए मंथ लो वेयिंचाली, अलागे वैक्सीन वेयिंचेटप्पुडु तीसुकोवाल्सिन जाग्रत्तल गुरिंचि तेलुसुकुन्नां कदा। ఈ వీడియోలో అసలు మెరుపులు ఉరుములు ఎందుకు వస్తాయి, అవి ఎలా ఏర్పడతాయి, మెరుపులకు ఎంత టెంపరేచర్ ఉంటుంది, అలాగే మెరుపులు వచ్చినప్పుడు మనం చెట్ల కింద ఎందుకు ఉండకూడదు, టీవీలు ఎందుకు పాడైపోతాయి, అలాగే మెరుపులు వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్। దానికంటే ముందు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో భాగంగా రైడ్ అండ్ గో అనే కంపెనీ బర్న్ క్యాలరీస్ నాట్ యువర్ పాకెట్స్ అనే కాన్సెప్ట్తో नार्मल साइकिल्स नी एलेक्ट्रिक साइकिल्स का मार्ची सक्सेस साधिंचिंदी। ये साइकिल इंटरनेशनल स्टैंडर्ड्स तो सेफ्टी मेजर्स तो तैयार चेसर, चाला क्वालिटी टेस्ट कोड़ा पास आई मंची पेर तेच्चुकुंदी राइड एंड गो। ये साइकिल अति तक्कुव टाइम चार्जिंग तो एक्कुव दूरं नडुस्तुंदी, 30 किलोमीटर पर आवर स्पीड तो पाटु मंची पिकअप, जीपीएस ट्रैकिंग, स्मार्ट डिस्प्ले, एलेक्ट्रिक ब्रेक्स दीनी प्रत्येकता। ఈ సైకిల్ని కొనాలనుకున్నా లేదా మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన రైడ్ అండ్ గో లింక్ని చూడండి ఫ్రెండ్స్। మనలో చాలామందికి చిన్నప్పుడు ఉరుములు అంటే చాలా భయంగా ఉండేది, ఎప్పుడైనా ఆలోచించారా అవి ఎందుకు వస్తాయో, మెరుపులు ఎలా ఏర్పడతాయో తెలుసుకునే కంటే ముందు అసలు ఎన్ని రకాలో తెలుసుకుందాం। మొదటిది ఇంటర్ క్లౌడ్ లైట్నింగ్, మన భూమి మీద ఉన్న వాటర్ ఆవిరయ్యి మేఘాలుగా మారుతాయి, మేఘ మధ్య భాగంలో ఉండే వాటర్ డ్రాప్లెట్స్ మేఘం పైకి వెళ్ళి అక్కడ ఉష్ణోగ్రతలు గడ్డకట్టడం కంటే ఎక్కువగా ఉండడం వల్ల అవి పాజిటివ్ ఛార్జెస్గా మారతాయి। ఇక మిగిలిన చిన్న చిన్న ఐస్ మేఘం క్రింది భాగంలోకి ఒక కప్పులాగా మారి నెగటివ్ ఛార్జెస్గా అవుతాయి। ఎప్పుడైతే మేఘంలో ఉన్న వాతావరణం మారి తగినంత ఇన్సులేషన్ ఉండదో అప్పుడు ఈ పాజిటివ్ నెగటివ్ ఛార్జెస్ కలిసి ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ జనరేట్ అవుతుంది, దీన్నే ఇంటర్ క్లౌడ్ లైట్నింగ్ అంటారు। తరువాతది క్లౌడ్ టు క్లౌడ్ లైట్నింగ్, చాలా వేగంగా వెళ్లే రెండు మేఘాలు ఢీకొనడం వల్ల క్లౌడ్ టు క్లౌడ్ లైట్నింగ్ ఏర్పడుతుంది। ఇక మన భూమిని తాకేది క్లౌడ్ టు గ్రౌండ్ లైట్నింగ్, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అనేది మనకు తెలుసు కదా, మేఘం క్రింది భాగంలో ఉన్న నెగటివ్ ఛార్జ్ మన భూమి మీద ఉండే పాజిటివ్ ఛార్జ్తో అట్రాక్ట్ అవుతుంది। ఎప్పుడైతే మేఘం వీలైనంత పెద్దదిగా మారుతుందో అప్పుడు స్టెప్పర్ లీడర్ అని పిలువబడే నెగటివ్ ఛార్జ్ భూమి వైపుకు పరిగెడుతుంది, మన భూమి మీద ఉండే పాజిటివ్ ఛార్జెస్ స్టెప్పర్ లీడర్ని అట్రాక్ట్ చేస్తుంది। సో పాజిటివ్ ఛార్జ్ భూమిపై నుండి పైకి ప్రవహిస్తుంది, ఎప్పుడైతే స్టెప్పర్ లీడర్ అలాగే పాజిటివ్ ఛార్జ్ కలిసినప్పుడు బలమైన విద్యుత్ ప్రవాహం పాజిటివ్ ఛార్జెస్ని క్లౌడ్లోకి తీసుకెళ్తుంది। ఈ ఎలక్ట్రిక్ కరెంట్ని రిటర్న్ స్ట్రోక్ అంటారు, దీనినే లైటింగ్ బోల్ట్ అంటారు, ప్రకాశవంతమైన ఫ్లాష్ని మనం చూస్తాము। ఇప్పుడు ఉరుములు ఎలా ఏర్పడతాయో చూద్దాము। ఒక సెకనులో మెరుపు దాని చుట్టూ ఉన్న గాలిని ఊహించని స్థాయిలో వేడి చేస్తుంది, ఈ ఉష్ణోగ్రతలు సుమారు 30,000 డిగ్రీ సెంటీగ్రేడ్లు ఉంటుంది, అంటే సూర్యుడి సర్ఫేస్ మీద ఉండేదానికంటే 5 రెట్లు ఎక్కువ వేడితో ఉంటుంది। ఇంత వేడి చేసిన గాలి పేలుడిగా ప్రవహిస్తుంది, చుట్టుపక్కల గాలి వేగంగా కంప్రెస్ అవడం వల్ల ఒక షాక్ వేవ్ సృష్టిస్తుంది, అది చల్లబడే సమయంలో గాలి వేగంగా కుదించబడుతుంది, దీనినే ఉరుములు అంటాము। అలా మెరుపుల నుంచి వచ్చే విద్యుత్ ఎంత ఉంటుందో తెలుసా, సుమారు 1000 గిగావాట్లు ఉంటుంది, అలాగే మెరుపు నుండి వచ్చే వోల్టేజ్ సుమారు 1 బిలియన్ వోల్టేజ్, 10,000 నుండి 20,000 ఆంపియర్ల శక్తి మెరుపులో దాగి ఉంటుంది। మనలో ఎక్కువగా ఉండే ప్రశ్న, మెరుపులు ఉరుములు వచ్చినప్పుడు టీవీలు ఎందుకు పాడవుతాయి, ముందు చెప్పినట్టుగా మెరుపులు 1 మిలియన్ లేదా 1 బిలియన్ వోల్టేజ్తో ప్రయాణిస్తుంది, ఇది మన దగ్గరలో ఉన్న ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ మీదనో లేదా పోల్స్ దగ్గరలోనో పడితే ఆ హై వోల్టేజ్ మన ఇంటి సప్లైకి వచ్చి వాటి నుండి టీవీలు లేదా ఎలక్ట్రికల్ అప్లయన్స్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది। మన ఇంట్లో మనం వాడేది 230 లేదా 440 వోల్ట్స్ వాడతాం, కానీ 1 మిలియన్ వోల్ట్స్ తట్టుకునే శక్తి మన వస్తువులకు ఉండదు। ఈ పిడుగులు మనకి దూరంగా పడినా కానీ మన ఎలక్ట్రికల్ గ్రిడ్లో ఏదో ఒక చోట ప్రభావం చూపి అది మన ఇంటికి ఓవర్ వోల్టేజెస్ని సప్లై చేస్తుంది, అందుకే మెరుపులు పడినప్పుడు మన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి, వాటిని అన్ప్లగ్ చేయడం వల్ల ప్రమాదం నుండి బయటపడవచ్చు। అలాగే మన ఇంటర్నెట్ కేబుల్స్ని కూడా డిస్కనెక్ట్ చేయడం మంచిది, ఎందుకంటే మోడంలు మెరుపు దాడులకు హాని కలిగిస్తాయి। మెరుపులు వచ్చే సమయంలో ల్యాండ్లైన్ కంటే మొబైల్ ఫోన్లు ఉపయోగించండి, ఈ సమయంలో హ్యాండ్సెట్ కీకి హై వోల్టేజ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది। అలాగే చెట్ల కింద ఎందుకు ఉండకూడదు,
ప్రకృతిలో నిలబడి ఉండే వస్తువులకు మెరుపు కొట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మేఘాల నుండి వచ్చే నెగిటివ్ చార్జ్ భూమిని ఆనుకుని ఉన్న పాజిటివ్ చార్జెస్ ని అట్రాక్ట్ చేసే క్రమంలో చెట్లు, లైట్నింగ్ అరెస్టర్స్ అలాగే మనుషుల మీదుగా భూమిని తాకుతుంది. ఎప్పుడైతే చెట్ల కింద ఉంటామో చెట్ల ద్వారా ప్రవహించే ఎలక్ట్రిక్ చార్జ్ మన ద్వారా భూమిని తాకుతుంది. అంత హై వోల్టేజెస్ ని మన శరీరం తట్టుకోలేదు, ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే మెరుపులు లేదా ఉరుములు వచ్చే సమయంలో చెట్ల కింద ఉండడం తెలివైన పని కాదు. అలాగే ఉరుములు వచ్చినప్పుడు చేయకూడని కొన్ని పనులు ఏంటంటే, స్నానం చేయకపోవడం మంచిది, అలాగే స్విమ్మింగ్ పూల్స్లో ఈత కొట్టకండి. మెరుపు నీటిని తాకినప్పుడు అనేక యాంపియర్ల విద్యుత్ ప్రవహిస్తుంది, అది నీటిలో ఉంటే మనల్ని తాకి ప్రమాదంగా మారుతుంది. ఇంకొక రీజన్ ఏంటంటే, ప్లంబింగ్ ద్వారా కూడా అంటే స్టీల్ లేదా ఐరన్ పైప్ లైన్స్ ద్వారా కూడా మెరుపు ప్రయాణిస్తుంది. అటువంటి సమయంలో మనం స్నానం చేయకపోవడం చాలా మంచిది. అయితే మన టీవీలని, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ని హై వోల్టేజెస్ నుండి రక్షించడానికి స్టెబిలైజర్స్, సర్జ్ అరెస్టర్స్ ని వాడడం చాలా మంచిది. అవి కంప్లీట్గా మన టీవీలని రక్షించలేకపోయినా ఆ హై వోల్టేజెస్ని లేదా కరెంట్స్ని టీవీ దాకా వెళ్లకుండా బ్లాక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మెరుపు సమయంలో మీరు మార్గ మధ్యంలో ఉంటే కార్ డోర్స్ అన్నీ మూసేసి విండోస్ పైకి లేపేసి ఉండడం చాలా మంచిది. అలా కాకుండా ఎత్తైన ప్రాంతంలో అంటే కొండలు ఉండే ప్రాంతంలో ఉండుంటే ఒక ఆశ్రయం కనుగొనండి, లేదా సాధ్యమైనంత వరకు కిందకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఏది వీలవ్వకపోతే పైన ఫోటోలో చూపించిన ఆకారంలో కూర్చుని జాగ్రత్త పడడం మంచిది. ఈ మెరుపు అనేది వాతావరణంలో ఒక ముఖ్యమైన భాగం. జియోఎస్ఆర్ సిరీస్ శాటిలైట్ జియో స్టేషనరీ లైట్నింగ్ పరికరం ద్వారా మెరుపు యొక్క కార్యకలాపాలను గుర్తించగలదు. అలాగే ఐరన్ రాడ్ల నుండి, ఎత్తైన ప్రదేశాల నుండి, టవర్స్ పక్కన, విండోస్ పక్కన ఉండడం మంచిది కాదు. మెరుపుల సమయంలో బయటికి వెళ్ళాలంటే ఒక నియమం ఉంది, అదే 30/30 రూల్. ఇది ఏంటంటే, మీరు మెరుపు ఫ్లాష్ చూసినప్పుడు 30 లెక్క పెట్టడం స్టార్ట్ చేయండి. ఈ 30 లెక్క పెట్టేలోపు మీకు ఉరుము వస్తే బయటికి వెళ్ళకండి. మీరు చివరిసారిగా విన్న ఉరుము నుండి 30 నిమిషాల తర్వాత కానీ బయటికి వెళ్ళకూడదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుసుకున్నారుగా మెరుపులు, ఉరుములు అవి వచ్చినప్పుడు చేయకూడని పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. ఇంకా మరిన్ని విశేషాలు చెప్పడానికి గ్రేప్స్ మీడియా సిద్ధంగా ఉంది. సైన్స్తో పాటు మనీ హెస్ట్ వెబ్ సిరీస్ని తెలుగులో అలాగే హిందీలో చెప్పడం జరుగుతుంది. అలాగే 3-4 నిమిషాల్లోనే ఆఫీస్కి వెళ్ళే మగవారికి సులువుగా వంటలు చెప్పడం, ప్రతి పండగ చేసుకోవడం వెనకాల ఉన్న అసలైన కారణం ఏంటి అనేది కూడా చెబుతున్నాము. వీటితో పాటు ప్రతి బంధానికి ఉన్న గొప్పతనాన్ని వివరిస్తూ గ్రేప్స్ మీడియా మీ ముందుకు వస్తుంది. సో ఇలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న గంట నోటి పీకండి. థ్యాంక్ యూ.